కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దానిమీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుణ్ణి నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి! జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో, విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇంకా నుండకపోదురుగాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి.